అన్న ఏం పేరు అన్న నా పేరు యాదవ్ అండి ఎక్కడన్నా ప్రాపర్ ఎక్కడ మాది రాజన్న సిరిసల్ల ఓయూలో నేను 3 ఇయర్స్ నుంచి ఉంటాను ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది టీఆర్ఎస్ మా కుటుంబం టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది టీఆర్ఎస్ అనుకుంటాను ఇప్పుడు జరిగిన అభివృద్ధి అనేది సగంలోకే ఆగిపోయింది ఇప్పుడు ప్రాజెక్ట్స్ అయినా ఏదైనా ఇంకా ఉమ్మడి పంపకమైన ఉమ్మడి రాజధానైనా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసి చూస్తే టీఆర్ఎస్ 5 ఏళ్ళు ఉంటేనే మనకు కరెక్ట్ న్యాయం జరుగుతుంది అనుకున్నా ఇప్పటికే సగం చూసే మనం లెక్క అయ్యద్ది ఏదైనా టీఆర్ఎస్ పార్టీ కొన్ని సంక్షేమ పథకాలు పెట్టింది రైతు బంధు రైతు బీమా ఆసరా పెన్షన్ కళ్యాణ్ లక్ష్మీ షాది వరకు ఇట్లా కొన్ని సంక్షేమ పథకాలు పెట్టినా సంక్షేమ పథకాలు అన్ని సామాన్యులకు చేరాయా చేరలేదా పక్కా చేరాయి ఎందుకంటే చేరినాయి కాబట్టే కదా అంత క్లిక్ అయిపోయినాయి ఇప్పుడు దేశం మొత్తం మన తెలంగాణ నుంచి చూస్తుంది తెలంగాణ 1 స్టేట్ అయిపోయింది సంక్షేమ పథకాలలో సో కొన్ని సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు ఉపాధి ఇవ్వడంలో అంటే నిరుద్యోగ సమస్య కావచ్చు లేకపోతే 1 లక్ష ఉద్యోగాలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఇంకా వెనుకంజన ఉంది కదా దాని ప్రభావం ఏమైనా కనిపిస్తుంది వచ్చే ఎలక్షన్లో ఒక ఈ నోటిఫికేషన్ల విషయంలో కొద్దిగా నెగ్లెక్ట్ ప్రవర్తించింది కాకపోతే వచ్చే ఇప్పుడు ఇది ఉమ్మడి పంపకాలు ఈ ఉద్యోగ విభజన అవి ఇవి అయిపోయినాక తప్పకుండా క్లియర్ చేస్తుంది వచ్చేది నెక్స్ట్ ఆప్షన్ అదే కదా ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయినాక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకం అలాంటి వాళ్ళకు ఎందుకు వీళ్ళు మొండిచే చూపించాల్సి వచ్చింది ఇప్పటి వరకు అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఈ విషయంలో జోనల్ వ్యవస్థ అయినా జిల్లాల విభజన అయినా జరిగింది జరిగిన తర్వాత ఆ ప్రాసెస్ కంటిన్యూషన్లో చేయే ప్రాసెస్ ఉండే కాకపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ అదైపోయి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయినాక మళ్ళీ చేసే టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికల బరిలోకి తీయడం వల్ల పార్టీకి లాభమా నష్టం ఫస్ట్ చూసినప్పుడు ముందస్తు ఎలక్షన్కి పోయినప్పుడు ప్లస్గానే ఉండే తర్వాత కొంచెం నెగిటివ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నది టీఆర్ఎస్ 9 నెలల కాలంలో చాలా ఎన్నో మంచి పనులు చేసే ఆస్కారం ఉన్నప్పుడు కూడా వీళ్ళు ముందస్తు ఎన్నికల బరిలోకి చేరడం వల్ల ప్రజలకు నష్టమా లాభమా ప్రజలకు లాభం చేయాలనే వాళ్ళు ముందస్తు ఎన్నికలకు వేయరు ఈ ప్రాజెక్టులు ఆగిపోవద్దు ఏదానికైనా మనకు అడ్డంకి రావద్దని ఇంకా టైం కావాలని తీసుకొని ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వేరు వాళ్ళు ఇప్పుడు దీని వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది ఎందుకంటే తప్పకుండా మళ్ళీ టీఆర్ఎస్ఏ ఫామ్ అవుతుంది ప్రజలు కూడా ఆలోచిస్తారు ప్రతి ప్రాజెక్టు కావాలన్నా అది కావాలన్నా ఇది కావాలన్నా కంపల్సరీ మళ్ళీ టీఆర్ఎస్ఏ రావాలి ఇప్పుడు చంద్రబాబు చూసుకుంటే ఎన్నో చేస్తుండు అన్నిటికీ అడ్డం తలుగుతుండు మళ్ళీ వచ్చి మహాకూటమిలో అది అవుతుండు ఇప్పుడు మహాకూటమి ఫామ్ అయితే ప్రతిదానికి ఆయన చేతుల నుంచే నడుస్తుంది దాన్ని అది కరెక్ట్ కాదు అందుకే నేను రాష్ట్రంలో మహాకూటమి బలమంత టీఆర్ఎస్ పార్టీ బలమంత ఏది ఎక్కువ మెజారిటీతో గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు పక్క టీఆర్ఎస్ఏ ఫామ్ అవుతుంది టీఆర్ఎస్ నా గెస్ ప్రకారం 70 నుంచి 80 సీట్లు కవర్ చేస్తుంది మా కుటుంబం వచ్చేసి ఫస్ట్లో మొన్నటి వరకు మంచిగానే ఉండే వీళ్ళు ఈ సీట్ల కోసమే ఒకరికంటూ కరెక్ట్ క్యాండిడేట్స్కి కేటాయించలేదు అదొక మైనస్ టీఆర్ఎస్కు ప్లస్ అయిపోయింది తప్పకుండా టీఆర్ఎస్ఏ ఫామ్ అవుతుంది చూసుకుంటే ఇప్పుడు ఇంకా మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్లో నామినేషన్ ముందు ఒకలా కనిపించింది నామినేషన్ తర్వాత ఇంకోలా పరిస్థితులు తారుమారయ్యాయి సో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు కనిపిస్తుంది అంటారు అది నామినేషన్ ముందు కొంచెం కాంగ్రెస్ పుంజుకున్నట్టు అనిపించింది కాకపోతే ఈ సీట్ల పంపకాలలో బాగా డీల్ అయ్యేసుడు అజ్జేసుట్లా టీఆర్ఎస్కి ప్లస్ అయిపోయింది ఇప్పుడు టీఆర్ఎస్కే అన్ని విధాల ఫేవర్ అయిపోతుంది సో కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మహాకూటమి తరఫున టీడీపీ అభ్యర్థులు ఉన్నారు కదా అంటే ఎక్కువ ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో టీడీపీ తమ పట్టున్న అభ్యర్థులని ప్రకటించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ 2014 ముందు 14 సీట్ల పైగా వాళ్ళు గెలవడం జరిగింది సో మళ్ళీ అది రిపీట్ అవుతుంది అనుకోవచ్చా 2014 2015 జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు చూసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న దానికి టీఆర్ఎస్ఏ ఎక్కువ ఫామ్ అయింది ఇప్పుడు దానితో పోల్చుకుంటే టీఆర్ఎస్ఏ అక్కడ కూడా టీఆర్ఎస్ఏ కవర్ చేస్తానని నేను అనుకుంటున్నాను సో ఇంకా క్యాడర్ మిగిలింది అనుకోవచ్చా లేకపోతే టీఆర్ఎస్ చేరిందని చెప్పుకోవచ్చు అది క్యాడరు ఇంకా మహాకూటమితో అది ఇది చంద్రబాబుని అయితే ఇప్పుడు ఇక్కడ సెటిలర్స్ కూడా ఎవరు నమ్మే అంత అది లేదు ఇక్కడ ఈసారితో తెలిసిపోతుంది నేను అనుకునేది ఏంటంటే వస్తే డిపాజిట్ మందం వస్తాయి కావచ్చు టీడీపీకి అంతేగాని గెలిచే అంత మెజార్టీ అయితే ఇంకో క్యాండిడేట్ నోడించే అంత మెజార్టీ అయితే రాదు సో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులకు మాత్రం ఉపాధి అవకాశాలు ఇవ్వడంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ కొంచెం వెనుకంజ వేసిందని చెప్పుకోవచ్చా ఇదొక నోటిఫికేషన్ల విషయంలో వెనుకంజ వేసింది ఇప్పుడు జోనల్ వ్యవస్థ డిస్టిక్లు అవి ఇవి ఇప్పుడిప్పుడే అది అయిపోతుంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ వెనక తప్పకుండా చేస్తుందని నేను అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీ ఓటు ఎవరికన్నా నా ఓటు టీఆర్ఎస్ ఏం పేరు అండి పేరు జ్ఞానందర్ వరంగల్ 2 ఇయర్స్ రాను ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది మహాకూటమి టీఆర్ఎస్ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది ఎందుకు టీఆర్ఎస్ రావాలనుకుంటున్నా మీరు టీఆర్ఎస్ ఇప్పుడు 4 సంవత్సరాలలో కొన్ని పథకాలు అవి అంటే ఆసరపించను కొన్ని మైనస్ ఉన్నాయి కొన్ని ప్లస్ ఉన్నాయి రైతు బంధు ఉంది అదే మళ్ళీ ఇది ఒకటి మిషన్ భగీరథ అనేది ఇంటింటికి ఇస్తా అన్నది ఇవ్వలేదు ఓట్లు ఇవ్వకుండా అడగను అన్నాడు కానీ అది ఒకటి కరెక్ట్ పూర్తి కాలే సో మరి రానున్న ఎలక్షన్లో మరి ఏ పార్టీ బలంగా కనిపిస్తుంది మహాకూటమి బలంగా కనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ బలంగా కనిపిస్తుంది అంటే 50-50% ఉన్నాయి కాకపోతే ఇది టీఆర్ఎస్ వస్తుంది ఎట్లా అంటే తక్కువ సీట్లతోనే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు తగ్గుతాయి కానీ టీఆర్ఎస్ఏ ఫామ్ చేస్తుంది ఉద్యమ నేపథ్యంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థులకు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఎందుకు ఉద్యోగ నియామకాల్లో కొంచెం వెనుకంజ వేసింది అనుకోవచ్చు టీఆర్ఎస్ పార్టీ అంటే అన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నారు కానీ కరెక్ట్ ఫిల్అప్ చేస్తలేరు కేసులు పెడుతున్నారు ఇంతవరకు ఒకటి ఇదొకటి టీఆర్ఎస్ మీద స్టూడెంట్స్ అనేది వ్యతిరేకత ఉంది
కానీ ప్రజలలో మాత్రం టీఆర్ఎస్ మీదనే సానుభూతి ఎక్కువ ఉంది. సో ముందస్తు ఎన్నికల బరిలోకి తీయడం వల్ల పార్టీకి మేలు అంటారా నష్టం అని చెప్తారా టీఆర్ఎస్ పార్టీకి? అలా ఏం నష్టము మేలు అని ఏం లేదు, కాకపోతే కూటమి అంటే కొన్ని కలిసినాయి కాబట్టి అలా ఎక్కువ కాంపిటీషన్ రెండింటికి టఫ్ ఉన్నది తప్పించి దీనికి ఏం లాస్ ప్రాఫిట్ అని ఏం లేదు. అంటే 9 నెలల పథకాలు ఇంకా చేయాల్సిన మంచి పని ఎన్నో చేయొచ్చు కదా, అలాంటప్పుడు ముందస్తు ఎన్నికల బరిలోకి తీయడం వల్ల ప్రజలకు అంటే ప్రజా నష్టం దుర్వినియోగం జరుగుతుంటాయి కదా? అది దుర్వినియోగం అంటే కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు వేస్తుందని కేసీఆర్ చెప్పేసి రాజీనామా చేసిండి తప్పించి మామూలుగా అంత ఏం కానీ. సో మరి చూసుకుని ఇప్పుడున్న మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు నామినేషన్ ముందు ఒకలా నామినేషన్ తర్వాత ఇంకోలా పరిస్థితులు తారుమారు అవుతున్నాయి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కొందరు పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు అంటే గోధుమ మీద పిల్లిలా ఉన్నారు, ఎటు అంటే అందరూ సొసైటీలో న్యాయం చేస్తామని కాకుండా ఎటు టికెట్ వస్తుంది మనం ఎటు సైడ్ అయితే కరెక్ట్ ఉంటాం అంటే ఎటు మనకు ప్రాఫిట్ ఉంది అనే దాని మీద ఉంటున్నారు తప్పించి సొసైటీకి కరెక్ట్ చేద్దాం అంటే న్యాయం చేద్దాం అట్లానే ఏం లేదు లేరు. సో చూసుకుంటే ఓయూ విద్యాలకు సంబంధించి అంటే విద్యార్థి మహాకూడమి తప్పున ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పారు, సో మరి అది ఇచ్చారా ఇవ్వలేదా ఏమైంది సార్ పరిస్థితి ఏంటది? అది ఇస్తా అన్నారు మహాకూటమి వల్ల ఇవ్వలేదు, కాకపోతే అది మానవతరాయన్నకు ఇస్తా అది ఇది అని చెప్పారు కానీ ఇవ్వలేదు. అది రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ ఎక్కువ మెజార్టీతో గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తాను కూర్చు? మెజార్టీతోనే ఏం లేదు, కాకపోతే మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ నోటిఫికేషన్స్ అయినా మంచి కొన్ని వేసేసి దాన్ని ఉన్నాయని ఇప్పుడు చేయని అవి మళ్ళీ చేస్తాడని టీఆర్ఎస్ ఫామ్ చేస్తుంది. ఏం పేరు అన్న? మీ పేరు? నగేష్ నా పేరు. ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలో వస్తాం? మహాకూటమి వస్తే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ 1200 విద్యార్థులు అమరులైన వాళ్లకు వాళ్ళ త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మహాకూటమి గెలిస్తే ఉస్మానియా విద్యార్థులకు నిరుద్యోగులకు అమరవీరులకు అందరికీ మంచి ఫలితాలు వస్తాయని మేము వ్యక్తం చేస్తున్నాం. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 4.5 సంవత్సరాల కాలం అధికారంలో ఉంది, వాళ్ళ అధికారంలో కొన్ని సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది, ఆ పథకాలు మీ దాకా వచ్చాయా రాలేదా? సంక్షేమ పథకాలు అనేది టీఆర్ఎస్ చేసిన బతుకమ్మ చీరలు అయితే మాకు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అంటే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కదా, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వాళ్ళ అల్లునికి కొడుకుకు వాళ్ళకి ఇచ్చినా కానీ మా దాకా పథకాలు రాలేదు. కట్టిన ఆనకట్టలకు వీళ్ళు సున్నాలు వేసాడు, కట్టిన ప్రాజెక్టులకు వీళ్ళ కామేశ్వర్ అయితేంది, కొన్ని ప్రాజెక్టులకు సింగూరు కానీ కొన్నిటికి కట్టిన వాటికే వీళ్ళు సున్నాలు వేసారు కానీ కట్టలేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా మా కూటమిలో కలిసిన టీడీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు చేసినా కానీ టీఆర్ఎస్ చేసిన పాలన ఏం చేయలేదు. మాటలతోటే పూటకెళ్ళదీసిన కేసీఆర్ను ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ గద్దదించే ప్రయత్నం మేము చేస్తాం. ముందస్తు ఎన్నికల బరిలోకి తీయడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి నష్టం అంటారా లాభం అంటారా? ముందస్తు ఎన్నికలు అంటే కేసీఆర్ పతనం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ పతనానికి ఆయనే తోపుకొని కూర్చున్నాడు, ఖచ్చితంగా పతనం ఖచ్చితంగా ఓటమికి పాలవుతాడు. సో చూసుకుంటే నామినేషన్ల ముందు నామినేషన్ తర్వాతకి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నామినేషన్ రాష్ట్రంలో నామినేషన్ వేసిన తర్వాత ఎప్పుడెప్పుడు వస్తాయన్న రాజకీయ నాయకులలో కొంచెం వాతావరణం చేంజ్ అయింది, ఎందుకంటే అందరూ 19లో వస్తాయి కదా అనే ప్రజల్లో తర్వాత వెళ్దామని కొన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడీలను తీసుకెళ్ళి ప్రజల్లో పూసగుచ్చినట్టు చెప్పేద్దాం అనే ప్రయత్నంలో ఇవన్నీ కాకముందే ప్రజల్లోకి వస్తున్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇది ముందంజలో ఉండే వ్యక్తి, ఖచ్చితంగా ఓడిపోతాడు కేసీఆర్ ఖచ్చితంగా. రాష్ట్రంలో మహాకూటమి బలం ఎంత, టీఆర్ఎస్ పార్టీ బలం ఎంత, ఏది ఖచ్చితంగా ఉన్నాను ఫామ్ చేస్తాను అనుకుంటున్నాను? టీఆర్ఎస్ 105 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించినప్పుడే ఓటమి తొలిమెట్టయింది, ఎందుకంటే క్యాండిడేట్లలో టీఆర్ఎస్లో ఉన్న విభేదాలు చేసిన దోపిడీలు వాళ్ళకి గ్రూప్ రాజకీయాలు అయ్యి, వాస్తవానికి మహాకూటమిలో గ్రూప్ రాజకీయాలు అంటారు కానీ మహాకూటమిలో ఏ గ్రూప్ రాజకీయాలు లేవు, టీఆర్ఎస్లోనే గ్రూప్ రాజకీయాలు, అల్లిన వాటెంత, కొడుకు వాటెంత, బిడ్డ వాటెంత, రేపు రాబోయే తరంలో తండ్రి వాటెంత అని వాళ్ళే కొట్టుకొని వాళ్ళే విభజించి పాలించుకుంటారు, ఖచ్చితంగా మహాకూటమికి విజయం వాళ్ళే కట్టుబెడతారనే సందర్భం. అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థులు కావచ్చు, రాష్ట్రంలో విద్యార్థులు కావచ్చు, అంటే ఓయూ తరపున ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తామని మహాకూటమి చెప్పడం జరిగింది, మరి ఆ సీటు ఏమైంది అది? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమందికి లబ్ధి పొందింది, మొన్న మనోతరాయన్నకు స్టేషన్ కనుపూర్ ఇస్తా అంటే అన్నే నాకు వద్దు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి అన్నే పదవికి త్యాగం చేసిండు. ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీలో జేఏసీలో కీలక పాత్రుడు, కోదండరావు కనసైగలలో నడిచి జేఏసీలో తనదైన ముద్ర వేసుకుండు, అలాగే 2014 కోదండరాం సారు ఆధ్వర్యంలో జేఏసీనిచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, అతనే అద్దంకి దయాకర్, అతనికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ అనే
జేఏసీ నుంచి కూడా కీలకంగా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ తనకు కూడా గుర్తించి ఒక పదవి ఇచ్చింది. ఎమ్మెల్యేగా తుంగతుర్తి ఎమ్మెల్యేగా అభ్యర్థిని జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో అతనికి కూడా పదవి ఇచ్చింది. ఫైనల్గా మీ ఓటు ఫైనల్గా మీ ఓటు ఎవరికి వెళ్ళాలి? ఫైనల్గా మహాకూటమిని గెలిపించాలి. ఖచ్చితంగా అద్దంకి దయాకర్ విజయంలో తుంగతుర్తిలో మేము భాగస్వామ్యాలతో ఖచ్చితంగా కేసీఆర్ని గద్దదించే ప్రయత్నం మేము చేస్తాం. నా ఏం పేరు? నా పేరు సురేష్. కరీంనగర్. ఎన్ని సంవత్సరాలు వచ్చిన ఓయూలో? 3 ఇయర్స్. రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్? టీఆర్ఎస్ పార్టీ మాయా మాటలతోటి కాలయాపనం చేస్తుంది, పనులు చేయట్లేదు సరిగా. పేరుకు పథకాలు ప్రకటిస్తుంది కానీ దాని అమలులో నోచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇంతకుముందు కొన్ని పనులు చేసింది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ నిరుద్యోగులకు 100,000 ఉద్యోగాలు అన్నాడు కదా, 100,000 ఉద్యోగాలు లేవు. ఇంకోటి నోటిఫికేషన్లు అన్ని ఎలక్షన్ల ముందే ప్రకటించండు, ఇంతకుముందు ప్రకటించలేదు. ఎలక్షన్ల వరకే అట్లా అంటే గెలవాలనే ఉద్దేశంతో, మళ్ళీ గెలవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ల ముందే అడావిడిగా ఎగ్జామ్స్ గ్రూప్ 4 విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ అడావిడిగా పెట్టాల్సిన అవసరం ఏంటి అలా చేశాడు. అయితే రాష్ట్రంలో ఇప్పుడు ఏ పార్టీ బలంగా అనిపిస్తుంది? మహాకూటమి బలంగా అనిపిస్తుంది, టీఆర్ఎస్ పార్టీ బలంగా అనిపిస్తుంది? బలంగా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేయకుండా 4 సంవత్సరాలకే క్లోజ్ చేసి బాగా డబ్బు సంపాదించి అది ఇప్పుడు ఇట్లా ఇసిరేస్తుంది. అందుకే దానికే ప్రజలు బాగా వస్తున్నారు. డబ్బుతోటి డమ్మీ వాళ్ళని తీసుకుపోయి జనాలతోటి ఒకటి అట్లా చూపెడుతుండు. కానీ వెనక కాంగ్రెస్ కూడా దాని ప్రచారాన్ని కొనసాగిస్తుంది. సో ముందస్తు ఎన్నికల బరిలోకి తీరడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా? నష్టం. ముందస్తు చేయకూడదు. 5 ఏళ్ళ పాలన చేయనోడు వాడు మళ్ళీ 5 ఏళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ 30 రోజులకే మళ్ళీ ముందస్తు పాలన మళ్ళీ పెడతాడు. గెలితే మళ్ళీ 30 రోజులకే మళ్ళీ ఎలక్షన్ పెడతారు. అసంటోడు వాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని సామాన్య వరకు చేరాయా చేరలేదా? చేరలేదు. అందరికీ ప్రకటించిన ఫలాలు ఎవరికి అందలేదు అందరికీ. అది మధ్యలోనే రాజకీయ నాయకులే కమిషన్లో అని మిషన్ బగిరా ఉంది కదా, అలా కమిషన్లు వాళ్ళ ఫ్యామిలీ కొట్టేసింది మొత్తం. సో చూసుకుంటే ఇప్పుడు నామినేషన్లో ముందు నామినేషన్ తర్వాతకి అభ్యర్థులు ప్రకటించిన తర్వాతకి రాజకీయాల పరిస్థితి ఇలా ఉన్నాయి ఇప్పుడు రాను ఎలక్షన్స్ మీద. ఇప్పుడు కాంగ్రెస్లో 3 వ్యక్తులు ఉన్నారు కదా, 3 వ్యక్తులు అది కొంచెము కాంగ్రెస్ పార్టీకి కొద్ది ఇబ్బందిగా ఉంది సార్. కానీ గెలుస్తుంది. కాంగ్రెస్ విల్ కమ్ ఇన్ దిస్ ఎలక్షన్స్. మహాకూటమిలో 2019 కాంగ్రెస్ విల్ విన్, విల్ ఓన్ ద దిస్ మ్యాచ్. సో ఓయూ నుంచి మహాకూటమి తరఫున ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పారంట, మరి మ్యాటర్ ఏమైంది? అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఉండడం వల్ల మన విద్యార్థులకు కొద్దిగా దూరం ఇవ్వలేకపోయారు, కొన్ని అనుభవజ్ఞులకు ఇచ్చారు వాళ్ళు ఆలోచించి. సో ఓవరాల్ చూసుకుంటే రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ మెజారిటీ ఓటింగ్ వస్తుందని చెప్పవచ్చు? కాంగ్రెస్ విల్ విన్ ద 2019 ఎలక్షన్స్. కాంగ్రెస్. అలా ఏం పేరు? నా పేరు సలీమ్. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది మన రాష్ట్రానికి? కాంగ్రెస్ బెస్ట్. ఎందుకు కాంగ్రెస్ రావాలంటే? మాకు నోటిఫికేషన్స్ కొన్ని కానీ, ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, 20,000 ఫిలప్ చేసాడు, 100,000 ఉద్యోగాలు చెప్పిండు, 20 ఫిలప్ చేసిండు. కన్వైన్ ఎవరు ఫిలప్ చేయాలి? 3 ఇయర్స్ గ్రూప్ 2 చేసిండు, 3.5 ఇయర్స్ అయింది, ఇంకా ఫిలప్ చేయలేదు. దానికి బాధ్యులు ఏంది? కేసీఆరే కదా. ఏమంటే కేసులు వేస్తారు ఈ నా ఇంకా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా కేసులు? ఈయనకి వేస్తారా? ప్రతి ఇష్యూ అయినా కేసుల కిందకి తీసుకొస్తాడు, ఏ ప్రాజెక్టులు అయినా సరే. ఉత్తర తెలంగాణ అయితే డెవలప్ కొంచెం అయింది, దక్షిణ తెలంగాణ అయితే దానికి పట్టించుకునే లేడు. నల్గొండ డిస్టిక్ చూడండి ఎట్లా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. నల్గొండ కానీ మన నల్గొండ దేవరకొండ దేవరకొండ ఇప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎట్టుందని? అంటే ఇప్పుడు మా సైడ్ రోడ్డు వచ్చింది, అంటే కొన్ని చిన్న చిన్న అయినాయి, అప్పటికంటే ఇప్పుడు కొంచెం అయింది. ప్రాంతాలుగా కొంచెం అభివృద్ధి జరిగింది మరి. మాకు ఎందుకు అయిందంటే మాకు పుష్కరాల వల్ల మాకు రోడ్డు వచ్చింది కొంచెం. అంతకుముందు అయితే ఏం చేయలేదు, అతనే ఎమ్మెల్యే ఉన్నాడు. మళ్ళీ టీఆర్ఎస్ వల్ల కొంచెం వచ్చింది, అంటే సమవాట వచ్చింది అంతే, మరి ఏం రాలేదు అది. సో మరి చూసుకుంటే రాష్ట్రంలో మహాకూటమి బలం ఎంత, టీఆర్ఎస్ పార్టీ బలం ఎంత, రానున్న ఎలక్షన్స్లో ఏది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకోవచ్చు? టీఆర్ఎస్ 40+ రావచ్చు. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికల బరువు తీయడం వల్ల పార్టీకి నష్టమా లాభమా? ఫస్ట్ లాభం అనుకుంటే ఇప్పుడు నష్టం ఉంది. సో మరి మహాకూటమి నుంచి సీఎం ఎవరైతే బాగుంటుంది ఏం చెప్పలేము. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి కొద్ది రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. మరి ఈసారి నామినేషన్ ముందు నామినేషన్ తర్వాత పరిస్థితి ఎలా ఉన్నాయి? మరి సేమ్ ఈక్వల్ ఉంది ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నామినేషన్ వేసారు, ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు వేస్తారు కాబట్టి కొంచెం ఈక్వల్గా ఉంది, ఏం చెప్పలేనట్టుంది. మరి ఓయూ విద్యార్థులకు ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పారు కదా, మరి అప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇక మహాకూటమిలా కొంచెం పొత్తు కలడం వల్ల రాలేకపోయింది కొంతమందికి, నిరాశ జంజీరు చాలామంది కూడా. వాళ్ళ కోసం ఆలోచి వాళ్ళు కూడా ఏం ఆల్టర్నేటివ్ చూస్తారేమో మరి. ఇక మరి ఖచ్చితంగా రాను ఎలక్షన్ మీ ఓటు ఎవరికన్నా? కాంగ్రెస్. అన్న ఏం పేరు? నా పేరు సైదులు. ఎక్కడన్నా ప్రాపర్? మన నల్గొండ డిస్ట్రిక్ట్. రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? పార్టీలు మారాలి, కొత్త మార్పు కావాలి కంపల్సరీ. సో గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పెట్టి పథకాలు ప్రజలకు చేరాయా చేయలేదు? యాక్చువల్ అభివృద్ధి ఏంటంటే స్టూడెంట్స్ డెవలప్ అవుతున్నాయి, అభివృద్ధి అయినట్టు ఉద్యోగాలే మెయిన్. చాలా మంది తెలంగాణ ఉద్యోగం ఏర్పడమే నీళ్లు నిధులు నియామకాల పేరిట వచ్చింది, మరి అవన్నీ సక్రమంగా ప్రజలకు చేరాయా చేయలేదు? నీళ్లు నిధులు అంటే రాలేదు. కేసీఆర్ కొంచెం ఏదైనా కొంచెం తెలివి ఆలోచిస్తాడు,
కానీ చాలా వరకు అన్యాయం జరిగింది ప్రజలకి. రైతులకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులకు మాత్రం ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు వెనుకబడిందని చెప్పుకోవచ్చు? లక్ష ఉద్యోగాలు అని చెప్పాడు కేసీఆర్ గారు, కాకపోతే జరగలేదు. అది మళ్ళా ఆయన మాట మారుస్తున్నారు, ఫస్ట్లో ఇలా అని తర్వాత అలా అని. అందుకే ప్రతిపక్షం ఖచ్చితంగా గట్టిగా ఉండాలి. రాష్ట్రంలో మహాకూటమి బలమైన టీఆర్ఎస్ పార్టీ బలమైన ఏది ఎక్కువ మెరుగుగా అనిపిస్తుంది? కేసీఆర్ ఖచ్చితంగా మనం అన్న పనులు చేయలేదు కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు, వాళ్ళు కూడా న్యాయంగానే ఓట్లు వేస్తారు. అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరికొన్ని రోజుల్లో, మరి అభ్యర్థులు ప్రకటించక ముందు ఒకలా ఉంది, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఇంకోలా ఉంది. ఇప్పుడు నామినేషన్స్ కూడా అయిపోయాయి, సో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పుకోవచ్చు? ఇప్పుడు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా గెలిచిన టైంలో అభివృద్ధి చేస్తానని చాలామంది ఎమ్మెల్యేలని సర్పంచ్ వాళ్ళని తీసేసుకున్నారు, లాక్కున్నారు. వాళ్ళకు చాలామందికి పదవులు కూడా రాలేదు, కొందరు మళ్ళీ ఇటువైపు వచ్చారు. కాకపోతే న్యాయం ఏంటంటే కేసీఆర్ పాలన ఎలా ఉంటుందంటే అతను చెప్పింది మాక్సిమం అందరు ఎమ్మెల్యేలు పాటించాలి, అలా ఉంటుంది. మీ సపోర్ట్ కోరుకుంటారు? నా సపోర్ట్ మహాకూటమి. అన్న ఏం పేరు? మీ పేరు మల్లేష్ అన్న. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది మన రాష్ట్రంలో? మహాకూటమి. ఎందుకు మహాకూటమి రావాలనుకుంటారు మీరు? ఇప్పుడు కేసీఆర్ గారు ఎస్పెషల్గా నిరుద్యోగులకు చాలా మోసం చేసినన్న, ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమం చేసిందే నీళ్లు నిధులు నియామకాలు. విద్యార్థులు ఎక్కువ నియామకాల గురించే ఉద్యమం చేశారు, ఆ నియామకాలు లేకపోవడం వలన కేసీఆర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు, అది కరెక్ట్ ఉద్యోగాలు కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల, ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల మా కుటుంబం వైపు మొగ్గు చూపాల్సి వస్తున్నాను. ఇప్పుడు గత 4.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, వాళ్ళ అధికారంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేసినాయి, సంక్షేమ పథకాలని ప్రజలకు చేరాయా చేరలేదా? ఏ పథకాలు చేరినట్టయితే కుడతలేవు అన్న సరిగా. ఏ అన్నీ చేరిన పథకాలు చూసుకుంటే, ఇప్పుడు రైతు బంధు లాంటి పథకాలు చూసుకుంటే అవి ఎక్కువ శాతం ధనికులకే ఎక్కువ ఉపయోగపడ్డట్టు కొడుతున్నాయి అన్న. భూస్వాములకు మేలు జరిగింది, చిన్నకారు సన్నకారు రైతులకు అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు? అన్యాయం జరిగిందని పక్కా చెప్పుకోవచ్చు అన్న. సో చూసుకుంటే ఇప్పుడు నామినేషన్ల ముందు ఒకలా, నామినేషన్ తర్వాత ఇంకోలా పరిస్థితులు తారుమారు అవుతూ వచ్చాయి, మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు బాగా ఉన్నాయి అన్న, మా కుటుంబం వైపు ఎక్కువ మొగ్గు చూపినట్టు కొడుతుంది. అంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్కి ఫేవర్గా, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మళ్ళీ మా కుటుంబంకి ఫేవర్గా కొంచెం కనిపిస్తున్నాయి కదా, ఈసారి ఎక్కువ దేనికి అవకాశం ఉండబోతుంది మరి? ఇప్పుడు అభ్యర్థులు టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కూడా అంతా ఏం వాడ అభివృద్ధి చేసినా తేడా లేదన్న. ఇక్కడ అభ్యర్థులు కొన్ని సీట్లు పంచుకోవడం కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ మొత్తం మీద అయితే వీళ్ళ క్లారిటీ వీళ్ళకు ఉన్నది. వీళ్ళు వస్తేనే కరెక్టు సంక్షేమ పథకాలు కానీ ఏవైనా ముందుకు తీసుకోగలుగుతారని మేము భావిస్తున్నాం. చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ పార్టీ బలంగా కనిపిస్తుంది, మహాకూటమి లేకపోతే టీఆర్ఎస్? మహాకూటమి బలంగా కనిపిస్తున్నాను. సో ముందస్తు ఎన్నికల బరిలోకి తీయడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి మేలు అంటారా నష్టం అంటారా? నష్టమే జరిగింది. ఇంకా 9 నెలల పదకాలను ఎన్నో మంచి పనులు చేసే అవకాశం ఉన్నప్పటికీ వీళ్ళు ముందస్తు ఎన్నికల బరిలోకి తీయడం అనేది దాని వెనుక అంతర్యం ఏమనుకోవచ్చు? కేసీఆర్ వాస్తు ఇదేందో అంటారు కదా, దానికోసం దిగినని మేము అనుకుంటున్నాం. మూఢనమ్మకాల దూరంలో పోయినని చెప్పుకోవచ్చు, మూఢనమ్మకాల దూరంలో ముందటి పోయినాయని అనుకుంటున్నాం. అది కేసీఆర్కి నష్టం జరిగింది. మరి ఎక్కువ అంటే ఇప్పుడు హైదరాబాద్లో, అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ టీడీపీ సెటిలర్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో టీడీపీ వాళ్ళ పట్టున్న అభ్యర్థులని నిలబెట్టడం జరిగింది. 2014 ముందు వాళ్ళ 14 సీట్లకు పైగా గెలవడం జరిగింది. మళ్ళీ ఆ సీన్ రిపీట్ అవుతుందా, లేకపోతే ఏమైనా టీఆర్ఎస్కి ఫేవర్ ఉండే అవకాశాలు ఉంటాయా? నా తెలిసి సెటిలర్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మాత్రం, ఎందుకంటే గవర్నమెంట్ ఏది అధికారం ఉంటే అక్కడ సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వేసారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు సెటిలర్స్ ఎక్కువ శాతం టీడీపీ వైపు మొగ్గు చూపుతారు. అంటే సెటిలర్స్ మాత్రం మళ్ళీ టీడీపీ పుంజుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా? పుంజుకుంటుంది అన్న, టీడీపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఖచ్చితంగా మీ ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? మా ఓటు మాకు కాంగ్రెస్కి ఓటు.